SRK News కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుంటూరు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అడుగులు. త్వరలో చేపట్టబోయే పనులపై సమీక్ష నిర్వహించిన అధికార పార్టీ నేతలు అధికారులు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు అధికమయ్యాయి. ప్రభుత్వంపై తేదేప అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఫైట్. రాజధాని రైతులకు మద్దతుగా దీక్ష. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్న సిపిఐ. అభివృద్ధి పనుల్లో గుంటూరు జిల్లాను మొదటి స్థానంలో నిలిపే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెరుకువాడ రంగనాథరాజు అన్నారు. జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు అధికారులు కలెక్టరేట్లోని డిఎస్సి సమావేశ మందిరంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథరాజు మీడియాతో మాట్లాడుతూ కమర్షియల్ క్రాప్లో ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వరిక పుడిశీల ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో వ్యవసాయ ఆధార రాష్ట్రం కాబట్టి మనకి ముఖ్యంగా మిగిలిన జిల్లాలు ఉన్నాయంటే ఏదో ఒక పంట మీద ఆధారపడతాయి. కానీ గుంటూరు జిల్లా ఇటు వరి వ్యవసాయం కాకుండా కమర్షియల్ క్రాప్లు, ఇటు ప్రత్తి కానీ చిల్లీ కానీ ఎన్నో రకాలు, ఇటు శనగలు కానీ అన్ని రకాల పంటలు కూడా పండించి రైతులకి పౌష్టికాహారం అందించడంలో గుంటూరు జిల్లా ముందుంది. కాబట్టి తప్పకుండా ఈ వ్యవసాయం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నీరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని సభాముఖంగా మీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలెక్టర్ ఐ శామ్యుల్ ఆనంద్, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, బొల్లా బ్రహ్మనాయుడు, ఉండవల్లి శ్రీదేవి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేరుగ నాగార్జున, కిలారి రోసయ్య, నంబూరు శంకర్రావు తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల పోస్టులకు భర్తీకి ఈ నెల 4-5 తేదీలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మనోరంజని వెల్లడించారు. గుంటూరు ఆర్డీఓ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు కోవిడ్-19 నిబంధనలు పాటించాలని ఆమె సూచించారు. 4వ తేదీన రాజుపాలెం, మంగళగిరి, ఫిరంగిపురం, 75 తాళ్ళూరు, తాడికొండ ప్రాజెక్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కానీ కొన్ని అఫీషియల్ రీజన్స్ వలన కొన్ని ప్రాజెక్ట్స్ 5వ తారీఖుకి మార్చడం అయింది. 9 ప్రాజెక్ట్స్లో రేపు 4వ తారీఖు రావాల్సిన ప్రాజెక్ట్స్ రాజుపాలెం, మంగళగిరి, ఫిరంగిపురం, 75 తాళ్ళూరు, తాడికొండ. ఈ ఐదు ప్రాజెక్టుల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆర్డీఓ ఆఫీస్ గుంటూరు దగ్గర రేపు హాజరవుతారు. అలాగే ఎల్లుండికి వారిని ఏంటంటే గుంటూరు అర్బన్ 1 ప్రతిపాడు, గుంటూరు అర్బన్ 2 నల్లపాడు. ఈ 4 ప్రాజెక్టులు 5వ తారీఖు జరుగుతాయి. 5వ తారీఖు ఉదయం పూటే. ఈ 5 ప్రాజెక్టుల పరిధిలో 17 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు గాను 101 దరఖాస్తులు, 79 సహాయకుల పోస్టులకు 182 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. రేపు వచ్చే అంగన్వాడీ ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులందరూ కూడా 10 గంటలకల్లా వాళ్ళ ఒరిజినల్ ధ్రువపత్రాలతో, ఏదైతే దరఖాస్తుతో పాటుగా ఒరిజినల్ పెట్టారో అవేంటంటే ముఖ్యంగా 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికెట్టు, క్యాస్ట్ సర్టిఫికెట్టు, అలాగే ఆధార్ కార్డు, రెసిడెన్స్ తెలియజేసే రేషన్ కార్డు, ఇవి ఇంపార్టెంట్. ఒకవేళ విడో అయితే కనుక భర్త డెత్ సర్టిఫికెట్ ఉండాలి. విడో అయ్యి భర్త చనిపోయి చిన్న పిల్లలు అంటే 18 సంవత్సరాల్లో పిల్లలు, మైనర్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళ బర్త్ సర్టిఫికెట్స్ కూడా, జనన తేదీ సర్టిఫికెట్స్ ఉంటాయి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ప్రీ స్కూల్ ట్రైనింగ్ అయి ఉంటే కనుక ఆ సర్టిఫికేట్, ట్రైనింగ్ పొందిన సర్టిఫికేట్ ఇవి తీసుకొని, ఇవి ఒరిజినల్స్ కంపల్సరిగా రేపు వెరిఫికేషన్ నిమిత్తం తీసుకొని రావాలి. 5వ తేదీన గుంటూరు అర్బన్ పరిధిలో 2 ప్రతిపాడు, నల్లపాడు ప్రాజెక్టులకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతాయని వివరించారు. ఈ ప్రాజెక్టుల నుండి 23 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు 137 దరఖాస్తులు, 120 సహాయకుల పోస్టులకు 267 దరఖాస్తులు వచ్చినట్లు మనోరంజని వివరించారు. కోవిడ్ నియంత్రణకు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులు ఏమయ్యాయని తెలుగుదేశం పార్టీ నాయకులు బచ్చుల అర్జునుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం నిధులను గోలుమాల్ చేస్తుందని ఆయన ఆరోపించారు. వికేంద్రీకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి.
ఆయన వికేంద్రీకరణ పేరు చెబుతారు. వికేంద్రీకరణ ఎక్కడ చేయాలో అక్కడ చేయరు. చెయ్యకూడని పనులన్నీ కూడా చేస్తూ అసలు వికేంద్రీకరణ ఆయనే చేసినట్టు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు అభూత కల్పనలు అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో గ్రామీణ ప్రాంతాలలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, వైసీపీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. అందరికీ ఇళ్ల పేరిట ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి తెరలేపిందని ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ బీసీల అభివృద్ధికి కృషి చేసిందని, వైసీపీ మాత్రం బీసీలకు చేసిందేమీ లేదని కొట్టిపారేశారు. పేదవారి పట్ల ప్రేమ దయ మీ ప్రభుత్వానికి ఉన్నాయని ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారో మాకైతే అర్థం కావటంలా. ఆ ఇళ్ళు ఇమీడియట్ గా మీరు కేటాయించకపోతే పేదవారికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. కరోనా కష్టకాలాన్ని జీఎంసీ అధికారులు క్యాష్ చేసుకుంటున్నారని కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు చెదలవడ హరిబాబు ఆరోపించారు. కరోనా పాజిటివ్ కేసులు లేకున్నా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. పాత గుంటూరులో గురువారం హరిబాబు మాట్లాడారు. సగటు మానవుడి బ్రతుకు చాలా దుర్భరంగా ఉంది. ఈ గుంటూరు నగర రోడ్ల మీద ప్రయాణం చేయడం, అకాలంలో వర్షాలు పడటం వల్ల ఆ గుంటలు కూడా కనపడకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి నగరపాలక సంస్థకి డబ్బులున్నా సరే 14వ ఆర్థిక సంఘ నిధులు వచ్చినా కూడా కనీసం రోడ్ల మీద మట్టి కూడా వేయట్లేదు. కొంతమంది ఈ కరోనాని ఆస్రాగా తీసుకొని కొంతమంది అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కరోనా ఆ వీధిలో కనీసం 5 కూడా లేకపోయినా సరే బ్యారికేడ్స్ నిర్మించి ఫోటోలు తీసి ఒక్కొక్క దానికి 10,000 రూపాయల చొప్పున దోపిడీ జరుగుతుంది. ఇది ప్రజల సొమ్ము. దీని గురించి ఎవరు ప్రశ్నించట్లేదు, అడగటం లేదు. దీన్ని అలుసుగా తీసుకొని నగరపాలక సంస్థ అధికారులు దోపిడీ చేస్తున్నారు. ఇంతకన్నా దారుణం లేదు. ఈ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే సాయంత్రం అయ్యేటప్పటికి ఒళ్ళు నొప్పులు ఎన్నీ వస్తున్నాయి. దీనివల్ల కూడా జ్వరాన బారిన పడుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ నగరపాలక సంస్థకి ఐఏఎస్ అధికారిని వేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. గతుకుల రోడ్లో ప్రయాణంతో గుంటూరు వాసులు బ్రతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులున్న ఖర్చు చేయడంలో జీఎంసీ అధికారులు అలసత్వాన్ని వహిస్తున్నారని అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థకు ఐఏఎస్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఏపీ చాప్టర్ ఉపాధ్యక్షులు సిహెచ్ రాజశేఖర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు మన దురదృష్టకరం ఏంటంటే, మనం ఏది ఏలిపెట్టినా హైకోర్టు మనకి చివాట్లు వేస్తుంది. నిన్న కొత్తగా 24 గంటలు కూడా అవ్వలేదు, నిన్న హైకోర్టు ఎక్సైజ్ మీద కూడా ఒక బాంబు పేల్చింది. పక్క రాష్ట్రాల నుంచి 3 సీసాలు తెచ్చుకోండి మనిషికి అని ఒక హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఇప్పటికైనా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కళ్ళు తెరిచి మన ఏపీ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పెంచవలసిందిగా కోరుచున్నాం. 3 రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అంటూ రాజధాని రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా సిపిఐ దీక్ష చేపట్టింది. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవనంలో గురువారం ఈ దీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను పక్కన పెట్టి కులాల మధ్య కుంపటి పెడుతున్నాయని మండిపడ్డారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్ ఆచరణలో మాత్రం విఫలమయ్యారని ఆరోపించారు. రాజధాని రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా గుంటూరు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. 300 రోజుల వరకు కూడా, అట్లాగే రాజధాని అమరావతిలోనే కొనసాగించే వరకు కూడా ఈ దీక్షలు కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎన్నికల మేనిఫెస్టో కూడా రాజధాని ఇక్కడే ఉంటామని చెప్పినప్పటికీ ఇప్పుడు రాజధాని మార్చే ఆలోచన చేయటం, ఓ పక్క కోర్టులు మందలిస్తున్నా కూడా కోర్టులు మరి పక్కదోవ పట్టించి శంకుస్థాపన కూడా చేయడానికి కూడా సిద్ధమైన ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకోవాలని, రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతా ఉన్నాం. కేంద్రాలకు సంబంధించి మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల మధ్యన చిచ్చు పెట్టడం జరుగుతూ ఉంది. మతాల మధ్యన కుమ్ములాటలు పక్క దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటే మరి ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఈ రాష్ట్రంలో కులాల కుంపటి రాజేస్తూ ఉన్నారు. అన్ని విషయాలు కూడా కులాలకు అంటగడతా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి హామీ ఇచ్చారో ఆ సంక్షేమ పథకాల అమలుకు మరి దృష్టి పెట్టకుండా కులాల మధ్యన గొడవలు పెట్టి ఈ రాష్ట్రాన్ని పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మొదట కేబినెట్లో ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఇప్పటికీ అమలు జరపడే కార్యక్రమం ఉన్నాయి చాలా. వాటిల్లో ముఖ్యంగా
మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అది 1వ తారీఖు సంవత్సరం కూడా అయిపోయింది, దాని మీద చర్యలు లేవు. అట్లాగే మరి కార్మికులకు సంబంధించి అందరిని పర్మిట్ చేస్తామని చెప్పారు, దాని మీద చర్యలు లేవు. అట్లాగే మరి అగ్రికల్చర్కు సంబంధించి 1,150 కోట్లు ప్రకటించి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, దాని మీద ముందుకెళ్ళట్లేదు. మరి పథకాలు అయితే మరి రోజుకు 1 పథకం పెడతా ఉన్నారు, సంవత్సరానికి మరి 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మరి 2,250 నుంచి 2,500 చేసే ఆలోచన మరి అది కూడా వెనకపోతూ ఉంది. ఈ రకంగా మరి మా ముఖ్యమంత్రి గారు మడవని తిప్పను మాటను తప్పని చెప్తున్నారు తప్ప కార్యరూపంలో అవి రెండు కూడా జరుగుతూ ఉన్నాయి. మడవని తిప్పడం మరి మాట తప్పడం ఈ రెండు కూడా మరి వెనక్కి కనబడుతూ ఉంది. ఈ పరిస్థితిలో మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన మార్చుకొని రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని, ఇప్పటికే రైతులకు సంబంధించి కూడా మరి దళితులు ఏదైతే ఎసైడ్ ల్యాండ్కి సంబంధించి పొలాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా కౌలు ఇవ్వకుండా మరి దళితులు కూడా చిన్న చూపు చూస్తున్నాయి. ప్రభుత్వం మరి వైఖరి మార్చుకోవాలని, వెంటనే వాళ్ళ కౌలు కూడా వెంటనే జమ చేయాలని, అట్లాగే పెన్షన్కు సంబంధించి 2,500 నుంచి 5,000 పెన్షన్ చేస్తూ ఉన్నారు. ఆ పెన్షన్ కూడా ఇప్పటికి అవ్వని పరిస్థితి. ఈ రకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాజధానితో కాలయాపం చేస్తూ ఉన్నారు, ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాజధాని అమరావతిగా తేల్చే వరకు, అమరావతిగా కొనసాగించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటం ఆగదని మాల్యాద్రి స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమతి అనురాధ ఆరోపించారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే విజయవాడ నర్సింగ్ విద్యార్థి ఇంటిపై దాడి ఘటన అని గుర్తు చేశారు. నిందితుడు సాయిరెడ్డి కావడంతో అతన్ని కాపాడేందుకు వైసీపీ నాయకులు రంగంలోనికి దిగారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినా మహిళలకు ఎటువంటి ఉపయోగం లేదని, మహిళల్ని కూడా ప్రభుత్వం మోసం చేస్తుందని అనురాధ దుయ్యబట్టారు. మహిళపై జరుగుతున్న దాడులపై హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కరువు అయింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎంత దారుణం అంటే, నిన్న రాత్రి కృష్ణా జిల్లాలో ఒక దళిత యువతి నర్సింగ్ విద్యార్థినిని ప్రేమించమని చెప్పి ఎమ్మడ పడి గొడవ చేసి సాయిరెడ్డి అనే ఒక యువకుడు చివరికి సరే అని అమ్మాయి అనుకుని పెళ్లి చేసుకోమని అంటే పెళ్లికి అంగీకరించకపోగా వాళ్ళ మీద కక్ష కట్టి అర్ధరాత్రి నిద్రపోతున్న టైంలో ఆ కుటుంబానికి ఆ కుటుంబ ఇంటి మీద నిప్పంటిస్తారండి. ఇదే నా మహిళలకు ఇచ్చే రక్షణ ఈ ప్రభుత్వం? ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం మీద రాజీ కుదుర్చటానికి, ఆ అబ్బాయి తరఫున మాట్లాడటానికి వైసీపీ నాయకులు బయలుదేరారు. ఉన్న అడ్డమైన వ్యాపారాలు చాలా వాళ్ళకి ఊళ్ళో. ఇలాంటి మహిళల్ని వేధించే విధంగా, మహిళల్ని వాళ్ళకి న్యాయం జరగకుండా ఉండే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది కృష్ణా జిల్లా మదనపల్లిలో జరిగింది. ఒక వాళ్ళకి మెలకు వచ్చి కుటుంబం మొత్తం బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. అక్కడికి ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది. అదంతా ఎవరు పూడుస్తారండి? మాట్లాడితే మేము దిశా చట్టం తీసుకొచ్చామని చెప్పి, ఓ డిసెంబర్ 13వ తారీఖు పోయిన సంవత్సరం డిసెంబర్ 13వ తారీఖు చెప్పారు దిశా చట్టం తీసుకొస్తున్నాము, 7 రోజుల్లో ఛార్జ్ షీట్ నమోదు చేసేస్తాము, 14 రోజుల్లో విచారణ చేసేస్తాము, 21 రోజుల్లో శిక్ష కూడా వేసేస్తాము, దానికి సంబంధించి మేము ప్రతి జిల్లాలో కూడా 13 ఫాస్ట్ ట్రాక్లు కోర్టులు పెట్టేస్తా ఉన్నాము, 13 ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు గాను 13 పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని నియమించేస్తున్నాము, ప్రతి చోట ఫారెన్సిక్ ల్యాబ్ కూడా పెట్టేస్తున్నాము. ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాకపోతే చర్యలు తీసుకోవడం కష్టం, అందుకని 13 జిల్లాల్లో కూడా ఫారెన్సిక్ ల్యాబ్ ని మేము కన్స్ట్రక్ట్ చేసేస్తున్నాము, 176 పోస్టులు మేము భర్తీ చేసేస్తున్నాము. ఇంకేముంది, మహిళలందరూ బ్రహ్మాండంగా బయట తిరగచ్చు, వాళ్ళకి ఎక్కడ రక్షణ పూర్తిగా కల్పిస్తున్నామని ఎంతో ఆవేశంగా మాట్లాడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఆ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఇంకా ఎవరికి గుర్తొస్తే వాళ్ళకి, ఎవరికి దిశ చట్టం గురించి గుర్తొస్తే వాళ్ళకి, అసలు దిశ చట్టం అనేది ఇంతవరకు చట్ట రూపం దాల్చలేదు, రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. ఇంతపటికి ఆమోదం పొందటానికి వైసీపీకి సంబంధించిన ఎంపీలు కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదు.
తనపై ట్రోల్స్ చేసిన వ్యక్తులను శిక్షించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళపై దాడులు అధికమయ్యాయి. ప్రభుత్వంపై తేజప అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధపై రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్న సిపిఐ. ఇవి ఇప్పటి వరకున్న విశేషాలు. నమస్కారం.